हेलो फ्रेंड्स वेलकम टू मन इंटी नजराना ईरोजु गोदावरी स्टाइल चापल पुलुसु चूपिंचबोतुन्नानु मीरु कूडा ई पद्धतिलो ओकसारी चेसि चूडंडि चाला टेस्टीगा उंटुंदि इक प्रोसेस चूद्दामा मरि मुंदुगा चाप मुक्कलकु पसुपु उप्पु पट्टिंचि वाश् चेसि నీటిగా వాష్ చేసుకొని 2-3 టైమ్స్ అలాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకుందామండి. ఇవి 1/2 kg చేప ముక్కలు. ఇందులో 1 స్పూన్ పసుపు వేసుకుందామండి. అలాగే 2 స్పూన్ల కారం. ఇది మసాలా కారం అండి. ఇందులో ధనియాలు, ఆవాలు, మెంతులు, జీలకర్ర ఉంటాయండి. సెపరేట్ గా మనం ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకోవాల్సిన అవసరం లేదు. టేస్ట్ కూడా బాగుంటుంది కారంతో చేసిన ఏ కర్రీ అయినా. అలాగే 1 స్పూన్ గరం మసాలా, ఉప్పు రుచికి సరిపడా వేసుకుందామండి. ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకుందామండి. కరివేపాకు వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందండి. చేప ముక్కలు నీచువాసన రాకుండా ఉంటాయి. ఇప్పుడు ఈ గిన్నె పైన మూత పెట్టి బాగా కుదుపుదాం. ముక్కలకి మనం వేసిన మసాలాలన్నీ బాగా పడతాయండి. అప్పుడు పులుసులో ముక్క మంచి టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు చూడండి మసాలాలన్నీ పట్టినాయి కదా. ఇప్పుడు ఈ ముక్కల్ని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకుందాం. మీరు కూడా ఒకసారి ఈ పద్ధతిలో ట్రై చేయండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. రెండు ఉల్లిపాయలు, 1 టమాటో కలిపి పేస్ట్ చేసి పెట్టుకుందామండి. మరీ మెత్తగా చేయకూడదండి, కొంచెం బరకగా ఉండాలి. అలాగే 50 గ్రాముల చింతపండు నానబెట్టుకొని పక్కన పెడదాం. 5 పచ్చిమిర్చి, ఇవి కట్ చేయకూడదండి. అలాగే వేసేయడానికి కొంచెం కొత్తిమీర గార్నిష్ కోసం అండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి అందులో 3 లేదా 4 స్పూన్ల ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ హీట్ అవుతుంది కదా. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఉల్లి టమాటో ముద్దని వేసుకుందామండి. ఇది బాగా వేగనివ్వండి. బాగా పచ్చి వాసన పోయే వరకు బాగా వేగనిద్దామండి. చూడండి ఆయిల్ పైకి తేలితే మనకి అది బాగా వేగినట్టుగా మనకు అర్థమవుతుందండి. చూడండి ఆయిల్ పైకి తేలింది కదా, ఉడికిపోయింది. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న చేప ముక్కల మిశ్రమాన్ని అందులో వేసుకుందామండి. తర్వాత బాగా కుదుపుకుందాం. గరిట పెట్టద్దండి, ముక్కలు ఉడిపోయే అవకాశం ఉంది. ఇప్పుడు చింతపండు రసం వేసుకుందాం. తర్వాత 200 ml వరకు వాటర్ వేసుకోవాలండి. కాసేపు ఉడకనిద్దామండి. పులుసు మంచి గ్రేవీగా టేస్టీగా ఉంటుందండి. పైన మూత పెట్టద్దండి. చేప ముక్కల్లో ఉన్న నీచు వాసన అనేది ఆవిరితో బయటకు పోతుంది, అందుకని మూత పెట్టద్దండి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందామండి. 6 లేదా 7 నిమిషాలు ఉడికితే సరిపోతుందండి. అయిపోయింది కదా చేపల పులుసు రెడీ. స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని
ఒక బౌల్ లోకి సర్వ్ చేసుకుందామండి. టేస్టీ గ్రేవీ యమ్మీ చేపల పులుసు రెడీ. నచ్చిందా ఈ వీడియో? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.